మళ్ళీ సభకు వచ్చిన మీ అందరికీ నమస్కారం అండి టక్కర్ సినిమా జూన్ నైన్త్ పోతుంది ఈ సినిమా ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఒక మంచి స్కేల్లో తీయబడిన ఒక యాక్షన్ ఫిలిం ఆ యాక్షన్ సినిమా మధ్యలో ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీని చాలా సటిల్గా ఇంటగ్రేట్ చేశారు మా డైరెక్టర్ కార్తిక్ జీ క్రిష్ గారు ఈ సినిమాలో నా అభిమానులకి నన్ను ఇందాక చూసినంత అంతకంటే చాలా డిఫరెంట్గా ఒక డైమెన్షన్లో మా డైరెక్టర్ నన్ను చూపించారు ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఒక కార్తీ భాషలో చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు సిద్ధార్థ్ని సాఫ్ట్గా లవ్ చేసి చూశారు సినిమాలో ఇందులో లవర్ బాయ్ రగ్గడ్గా ఉంటే ఎలా ఉంటుందని ఆయన చూపిస్తారని నాకు ప్రామిస్ చేశారు సో రగ్గడ్ లవర్ బాయ్ని చూడ్డానికి ఖచ్చితంగా థియేటర్కి రావాలి ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే సినిమా మొట్టమొదటి అడిగి వేస్తున్నప్పుడు నేను ఒక యాక్షన్ హీరోగా దాంట్లో దిగను ఈ కున్స్ అలియాస్ గుణశేఖర్ ఈ క్యారెక్టర్ ప్రతి రీల్లో కొంచెం కొంచెంగా అతని వైపు ఒక యాక్షన్ షేడింగ్ వస్తుంది తర్వాత సినిమాలో ఒక ముఖ్యమైన పాయింట్లో ఒక యాక్షన్ హీరో పుడతాడు స్క్రీన్ మీద పుట్టే యాక్షన్ హీరోగా ఫస్ట్ టైం యాక్షన్ చేయాలని నా కల సో అది సినిమాతో నాకు పూర్తయిందని ఒక నమ్మకంతో మిమ్మల్ని థియేటర్కి పిలుస్తున్నాను ఈ రోజు ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి అతిథికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్ట్ స్టార్గా మారాలంటే ఆ ఆర్టిస్ట్కి కావాల్సింది రైటర్సు డైరెక్టర్సు వాళ్ళే ఒక యాక్టర్ని స్టార్ చేస్తారు అలా మా వెల్కమ్ని గౌరవించి ఇక్కడ వచ్చిన మా బొమ్మర్లు భాస్కర్కి ఫస్ట్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ భాస్కర్ తర్వాత పెళ్లి చూపులతో నేషనల్ అవార్డ్ తీసుకున్న ఇప్పుడు మొత్తం ఫోకస్ని హీరోగా ఉండటంలో పెడుతున్న మా తరుణ్ బాబ్ ఆయన్ని వెల్కమ్ చేస్తున్నాం అండి తర్వాత కేర్ ఆఫ్ కంచేర్ పాలెం అని చెప్తూ తెలుగు సినిమాకి మంచి సినిమానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంద్రా అని కాలర్ ఎక్కుతూ చెప్పే మా వెంకటేష్ మహా గారికి వెల్కమ్ వెల్కమ్ టు ఆ ఫంక్షన్ ఇక్కడ వచ్చిన మా లిరిసిస్ కృష్ణకాంత్ గారికి ఆయన ఈ పా సినిమాలో అద్భుతమైన పాటలు రాశారు సో ఆయన కూడా వెల్కమ్ కేకే థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్క్ నేను ఒక చిన్న ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాలండి నేను చాలా అదృష్టవంతుడిని ఎందుకంటే తెలియని వయసులోనే నాకు ప్రపంచంలో లెజెండ్స్ ఒక లెజెండ్ అంటే ఎవరు ఆ లెజెండ్తో మనం పలకరించడం వాళ్ళతో దగ్గర నుండి మనం నేర్చుకోవటం ఇవన్నీ నాకు చాలా యంగ్ ఏజ్లో దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవాలి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే ద గ్రేట్ మూవీ మోగల్ రామనాయుడు గారి గురించి మాట్లాడుతున్నాను సో సిద్ధార్థ్ అనేవాడు ఒక నిజంగానే ఒక చాక్లెట్ బాయ్గా ఉన్న వయసులో నేను నేను ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నానో కాన్ఫిడెంట్గా ఒక ఒక స్వేచ్ఛంతో నేను మాట్లాడుతున్నాను కదా అలా నేను రామానాయుడు గారితో బోల్డ్ సార్లు కూర్చొని మాట్లాడనని నేను మీతో చెప్తే మీరు నమ్ముతారా సో రామానాయుడు గారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఆయన నాకు చెప్పిన మోటివేషనల్ విషయాలు నేను ఉన్నంత వరకు నేను మర్చిపోలేను నేను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయన ఎప్పుడు ఒక మాట అంటారు సిద్ధు నీకు ఇంకా ఎస్పీలో సినిమా సెట్ అవ్వలేదు సురేష్ ప్రొడక్షన్స్కి ఎప్పుడు సినిమా చేస్తారని నేను ఆయనతో అప్పుడు చెప్పాను సార్ నేను ఎస్పీ సినిమా చేసినా చేయకపోయినా ఎస్పీ స్టాంప్ నా మీద ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మీ ఇద్దరు కొడుకులు ఉన్నారు చూడండి సురేష్ బాబు గారు విక్టరీ వెంకటేష్ గారు వాళ్ళు నాకు ఇచ్చిన ప్రేమ వాళ్ళు నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఇదన్నీ నేను నేను లైఫ్లో మర్చిపోలేను ఈ రోజు ఎందుకు ఇదంతా నేను మళ్ళీ మీకు చెప్తున్నానంటే నేను వరుసగా తెలుగు సినిమాలతో తయారవుతున్న ఈ క్షణంలో నా గురించి ఇక్కడ ఒక వచ్చి అన్నయ్య స్థానంలో చెప్పాలా తండ్రి స్థానంలో చెప్పాలా తెలియట్లేదు నాకు మా ఎవర్ యంగ్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను అండ్ ఆయన ఇక్కడ రావటం ఈ టీంని బ్లెస్ చేయటం అదొక మర్చిపోలేని ఒక విషయం సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు ఇక్కడ వచ్చినందుకు మా అందరినీ గౌరవించి మాకొచ్చి మీ ఆశీర్వాదాలు ఇచ్చి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్